మేదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున మండల ఎంపీపీ సిద్రాములు గ్రామ సర్పంచ్ లద్దా ప్రీతి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా 10 లక్షల వ్యయంతో 290 మీటర్లకు గాను సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. మండలంలోని గ్రామాలను గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, గ్రామ సర్పంచ్ లద్దా ప్రీతి రాజగోపాల్, ఎంపీటీసీ లద్దా సురేష్, ఉప సర్పంచ్ రాజ్యం, మండల రైతు బంధు కోఆర్డినేటర్ బిజ్జా సంపత్, నిజాంపేట గ్రామ సర్పంచ్ అనుష, గ్రామ కార్యదర్శి ఆరిఫ్ హుసేన్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గ్రామస్థులు ఆకుల బాలయ్య, శ్రీనివాస్, అబ్దుల్ పాషా, ఇమాం సాబ్, లక్ష్మీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. మరి 10 లక్షలకు గాను సీసీ రోడ్డు జరిగింది. మరి అన్య గ్రామంలో 290 మీటర్లకు ఈ యొక్క గ్రామాల మధ్యలో ఉన్నటువంటి మరి వార్డులలో ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగింది. దీని గాను మరి గౌరవ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారు మరి నిరంతరము మండల అభివృద్ధి కోసము మరి అనేక విధాలుగా శ్రమిస్తూ మరి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మరి ధ్యేయంగా మరి గౌరవ ఎమ్మెల్యే పద్మరెడ్డి గారు సేవలు చేస్తున్నారు. మరి నిరంతరము మరి ప్రజల క్షేమమే యోగక్షేమంగా పరిగణిస్తూ అనేక విధాలుగా మరి పెద్దల ఉడక మరి 2 కోట్ల రూపాయలు మరి నిధులను కొడుక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధికి ఈసారి మరి మండలంలో 1 కోటి 50 లక్షల రూపాయలు మరి ఈ యొక్క సీసీ రోడ్ల అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. మరి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా గౌరవ ఎమ్మెల్యే పద్మేంద్ర రెడ్డి గారు మరి చేస్తున్నారు కాబట్టి వారికి మా మండలం తరఫున ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను.